తండ్రి బాటలో పయనిస్తూ మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అని కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 23వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. శ్రీపాదరావు మంతిని ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీపాదరావు ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమి అనరు, నేను ఎవరికి శత్రువును కాదు, నాకు అందరు మిత్రులే అని ఒంటరిగా తిరిగిన ఏకైక నాయకుడు శ్రీపాదరావు గారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి, ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతాలలో కరెంటు తీసుకొచ్చిన ఘనత శ్రీపాదరావు గారి అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అప్పుడు చిన్న చిన్న కుంటలు ఎవరికి వారు పోసుకున్న పాపతి ఉండే ఆ కుంటలన్నింటినీ పెద్ద రిజర్వాయర్లుగా చేసి ఆ రిజర్వాయర్ల ద్వారా భూములకు నీరు అందించిన ఘనత శ్రీపాదరావు గారి అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో విద్యాపరంగా వైద్యపరంగా ప్రతి గ్రామంలో పిహెచ్సి హాస్పిటల్స్ కానివ్వండి, విద్యాపరంగా పాఠశాలలు కానివ్వండి మంజూరు చేయించి విద్యార్థులకు ప్రజలకు విద్యార్థులకు చదువు చెప్పే విధంగా తోడ్పడ్డ ఏకైక నాయకుడు శ్రీపాదరావు గారని తెలియజేస్తున్నాం.